ఇది ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఈ మనం ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించుకుంటే ఇవాళ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు అనుకుందాం, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి కార్పొరేట్ విద్యలో చదువుకునేటువంటి వాళ్ళు ఎక్కువ కొంతమంది ఉంటే, మరి ప్రభుత్వ సర్కారు బడుల్లో చదువుకునేటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ అలాగే గిరిజనులు మరి చాలామంది పేద వర్గాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఇంగ్లీష్ బోధన వైపు వెళ్ళటం అనేది మరి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ మరి పూర్వం నుంచి చాలా కాలం నుంచి కూడా దశాబ్దాలు మొదలు తెలుగు మాధ్యమంలోనే వాళ్ళ బోధన జరుగుతుంది, అలాగే నేర్చుకోవటం కూడా తెలుగులో ప్రాధాన్యతనిచ్చి నేర్చుకుంటున్నారు. ఇవాళ ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం ఇంగ్లీషు నిర్ణయం తీసుకోవటం వల్ల ఇది సరైనది కాదు. ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున్న ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే ఆ ఇంటర్వ్యూలో ఈ వెనుకబడిన వర్గాలు లేకపోతే ఎస్సీ ఎస్టీ వర్గాలు వీళ్ళు నెగ్గుకు రావడం అనేది చాలా కష్టతరమైంది. కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమంలో బాగా చదువు వస్తుంది కాబట్టి వాళ్ళు వెంటనే పాస్ అయ్యి ఉద్యోగ అర్హతలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అట్టడు వర్గాలు మాత్రం ఉద్యోగాలు రావు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు అసలు తెలుగు అనేదాన్ని ఈ ఉభయ రాష్ట్రాల్లో తెలుగుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. సాంస్కృతికంగా అయినా సంస్కృతిపరమైన లేకపోతే ఏ పద్ధతులైనా సరే తెలుగుకి ప్రత్యేకమైనటువంటి భావన ఉంది. మరి అలాంటి భావనని మనం అన్ని వర్గాల్లోనూ కూడా పెంపొందించి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మరి హిందీ ఒక పీరియడ్, ఇంగ్లీష్ ఒక పీరియడ్, ఈ రెండు పీరియడ్లు తప్పితే సోషల్ సైన్సు తెలుగు లెక్కలు అన్నీ కూడా తెలుగు మాధ్యమంలో ఉన్నాయి. మరి ఇవాళ ఇప్పటికిప్పుడు దీన్ని రేపు రాబోయే 2021 అకాడమిక్ ఇయర్లో దీన్ని మార్చడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఈ పద్ధతిలో ఎప్పుడూ కూడా ఈ తెలుగు మీడియం అనే దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే దీన్ని ఒక ప్రత్యేక పరిరక్షణ ఉద్యమంగా తీసుకుని తెలుగుని కొనసాగించేలాగా అభ్యుదయ రజతుల సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజానాటుల తరఫున మేము మా పోరాటానికి మాత్రం కొనసాగిస్తాం. బంగారంలాగా నేను నిజంగా ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దీనికి కరుణమరుగు అయ్యే అవకాశం ఉంది. తెలుగు పరిరక్షణ కోసం, తెలుగు సాంస్కృతిక ఉద్యమం కోసం మేము ఎటువంటి ఉద్యమానికైనా సరే సిద్ధంగా ఉన్నాం. తెలుగును కాపాడుకుంటాం, తెలుగును పరిరక్షించుకుంటాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.